ప్రేక్షకులకు నమస్కారం కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం కళామ తల్లి కన్న కళామూర్తులు కళే శ్వాసగా జీవించే కళా తపస్సులు జాతిని మేల్కొల్పే చైతన్యమూర్తులు రేపటి తరాలకు కరదీపికలైన వారి జీవిత విశేషాలను మీ ముందు ఆవిష్కరించే కార్యక్రమమే కళాశిఖరం ఈ రోజు కళాశిఖరంలో భాగంగా ప్రముఖ వీణాగాన విద్వాంసులు శ్రీ దుడ్డు సీతారామయ్య గారు మనతో పాటు ఉన్నారు వీణాగానానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం గురుగారు నమస్కారం కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం గురుగారు ధన్యవాదాలమ్మ గురుగారు గురు ప్రథమంగా మీ బాల్యం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మొదటి నుంచి మీది కళాకారుల కుటుంబమేనా నాది కళాకారుల కుటుంబం ఏమ ముందరి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి వస్తుంది సంగీత విద్య మా తాతగారు దుడ్డు సీతారామ శాస్త్రి గారు ఆయన తుండ్లో ఉండేవాళ్ళు ఆయనకి ఆయన సంగీతంలో నిష్ణాతులు ఆ రోజుల్లో సంగీత గణితంలో అష్టావధానం చేశారు మాది ఏంటంటే త్యాగరాజస్వామి పరంపరకు చెందిన సంగీతం వస్తుందన్నమాట మా తాతగారు ఏమో సుశ్రుల దక్షిణామూర్తి గారు త్యాగరాజ శిష్యం పరంపరలో వారు వారి దగ్గర నేర్చుకున్నారు తర్వాత త్యాగరాజు గారు శిష్యులు వీణ కుప్పయ్యారు వాడి కొడుకు ఏమో తిరువతి యూరు త్యాగయ్యారు వారి దగ్గర కొన్ని వర్నాలు నేర్చుకున్నారు మా తాతగారు సో ఆ విధంగా ఆ పరంపరకి చెందిన వాడిగా నేను ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటాను అయితే మా తాతగారు ఈ ఈస్ట్ గోదావరిలో సెటిల్ అయ్యారు అయితే మా నాన్నగారు ఏంటంటే మాకు పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కి మైగ్రేట్ అయిపోయి సో అప్పటి నుంచి నాకు చిన్నదాని నుంచి మా నాన్నగారు ఏమో బాగా చ చదువుకోవాలి ఏదో పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలో నాన్నగారు కోరుకుండేది నాన్నగారు కూడా ఆయుర్వేదం చేసేవాళ్ళు బేసిక్గా సంఘ ఫ్యామిలీలో ఉన్న విద్య కాబట్టి మా నాన్నగారు కూడా వయలిన్ గాత్రం రెండు వాయించేవాళ్ళు మా తాతగారు కూడా అంతే వయలిన్ గాత్రం రెండు ఉండేది అలా వచ్చిన విద్వాంసులను ఆ రోజుల్లో జంత్రగాత్ర ప్రవీణులు అనేవారు జంత్రగాత్రం అంటే వాయిస్తో పాడేవారు అనమాట ఉప్పట్లాగా పాడడం వేరు వాయిద్యం వేరు కాదు వాళ్ళే వాయిస్తో పాడేవాళ్ళు అనమాట జంత్రగాత్రాలు అనేవాళ్ళు అలాగే మా తాతగారు దగ్గర అది మా నాన్నగారికి కూడా వచ్చింది మా తాత తాతగారికి తొమ్మిది మంది సంతానం దాంట్లో మా ఆరుగురు మేనత్తలు నాకు ముగ్గురు ఇద్దరు చిన్న అన్నారు అనమాట మా నాన్నగారు పెద్ద మన మేము ఈ ఫీల్డ్లో సెటిల్ అయ్యాం అనమాట మా బాబాయ్ గారు చిన్న అందరూ కూడా పాడేవారు అందరికీ సంగీతం ఉండేది కానీ దాని వృత్తిగా కంటిన్యూ అయింది మా ఫ్యామిలీలో మేము కంటిన్యూ చేస్తున్నాం అమ్మ గురుగారు మొత్తంగా చూస్తే సంగీత సరస్వతికి నిలయమైన సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో మీరు జన్మించారు అటు తండ్రి గారు ఇటు తాతగారు ఇద్దరు కూడా సంగీత నేపథ్యం వాళ్ళే మరి ఇంట్లో సంగీత వాతావరణం ఎలా ఉండేది ఎలా అనిపించేది మీకు అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో సంగీత పాఠాలు చెప్పడం ఇవన్నీ కూడా విద్యార్థులు చెప్పడం ఉండడం వల్ల మొదటి నుంచి ఆ వాతావరణం లో పెరిగాను కాబట్టి ఎక్కువగా సంగీతం అమ్మ ఏ ఏ సంగీతం అయినా సరే వింటే ఎక్కువ వస్తుంది సంగీతం వింటే అందులో ఏంటంటే మంచి సంగీతం వింటే తొందరగా వస్తుంది సో అలా చెప్పడం వల్ల ఇంట్లో ఒక సంగీత వాతావరణం ఉండి మేము సాధన చేసినా చేయకపోయినా కూడా చెవుల్లో ఉండడం వల్ల వాయించేయగలిగేవాళ్ళం పాడేయగలిగేవాళ్ళం అయితే మా అమ్మగారు కూడా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అవన్నీ పాడేవారు ఆ ఆ రోజుల్లో మా నాన్నగారేమో ఆయుర్వేదం చేస్తూ ఈ సంగీతం ఇవన్నీ చెప్పేవారు ముందుగా నేను ప్రథమంగా మాత్రం మా నాన్నగారి దగ్గర గాత్ర నేర్చుకున్నా గాత్ర నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఆ రోజుల్లో శిక్షణ అనేది చాలా కఠినంగా ఉండేది అంటే చిన్న అపసరం కూడా భరించేవారు అది కొట్టేసేవారు అనమాట అంత అంత ఇదిగా ఉండేది అసలు ఆ తర్వాత నేను ఇంకా వీణకి మా పిన్ని గారి దగ్గర మా పిన్ని గారు వీణ వేయించేవారు మా గురువు గారు మా పిన్ని గారు వారి పేరు దుడ్డు వెంకట శేషమ్మ గారు వారు విజయనగరంలో నేర్చుకున్నారు వీణ అది కూడా వాళ్ళ గురువుగారి పేరేమో సుదర్శన అప్పలాచార్య గారు అలాగా మా పిన్ని గారి దగ్గర నేను వీణాభ్యాసం నేర్చుకున్న చిన్నప్పటి నుంచి గాత్రం నేర్చుకున్న తర్వాత చేసి ఇంట్లో విద్య ఉండేది అలా అనమాట కానీ చదువు కాన్సన్ట్రేట్ చేసిన ఎక్కువ సాధకం చేసేవాళ్ళం కాదు అయితే ఒకసారి నేను పంతొమ్మిది వందల డెబ్భై మూడులోనే ఇప్పుడు చిట్టిపాప గారి కచేరీ వినడం జరిగింది ఇక్కడ కీసీ స్కూల్లో ఆయనకు పెద్ద సన్మానం చేశారు ఆ రోజుల్లో సన్మానం చేసి ఆయనకి చేస్తూ ఉంటే ఒక వేల మంది ఆడియన్స్ అనమాట మా చిన్నతనంలో అసలు ఆయన వీణ వింటే డాన్స్ చేసేవాళ్ళం ముర్చగా నేను విద్య ఇంట్లో నేర్చుకున్నప్పటికీ స్ఫూర్తి మాత్రం చిట్టి బాబు గారు అంటే నా దగ్గర వెళ్ళి వెళ్ళి నేర్చుకోవడం ఏం జరగలేదు అంటే ఆయనలో వాయించాలి అని ఒక తపన ఉండేదన్నమాట ఆ సన్మానం అది చూసిన తర్వాత నాకే మార్పు వచ్చింది అయ్యో మనం కూడా ఇంట్లో విద్య ఉండి ఇంత ఉండి సాధకం చేయట్లేదు సాధకం చేస్తే రేపు పొద్దున్న మనకు కూడా ఇటువంటి స్థితి వస్తుంది కదా అని ఒక చేసేసి అప్పటి నుంచి నేను నా సాధకం మొదలెట్టాను నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నా డిగ్రీలో ఇంకా చదువుకి సైడ్ సెకండరీ ఇంపార్టెన్స్ నేను అంతవరకు ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇచ్చామండి సడన్గా నా అంతటా నాకు కలగడంతో సర్లే చదువుకుందామని చెప్పేసి సాధకాన్ని కూడా తెల్లారుకట్ట చేసేవాడిని తెల్లవారుజామున నాలుగు గంటలకి నుంచి మొత్తం లైట్లన్నీ ఆర్పేసి సాధకం చేసేవాడిని ఒక మూడు గంటల ఏడు గంటల వరకు చేసుకునేవాడిని ఆ తర్వాత కార్యక్రమాలు చదువుకోవడం కాలేజీకి వెళ్ళడం మిగతావన్నీ కూడా జరిగాయి అలాగా చిన్నతనంలో సాధకం జరిగిందమ్మా అంటే గురుగారు మీరు ఇందాక చెప్పినప్పుడు అమ్మగారు కూడా గాత్రం అంటే గానం చేసేవాళ్ళు అని విన్నాం కదా అమ్మగారితో పాటు మీరు కూడా పాడేవారా మీకు అసలు ఏ వయసు నుంచి ఇంట్రెస్ట్ నేను మా నాన్నగారు చిన్నప్పుడే మొదలెట్టారమ్మా గుర్తులేరు నేను వీణ మాత్రం నా తొమ్మిదో ఏట మొదలెట్టాను నేను నాకు తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ అవుతున్నప్పుడు నేను మొదలెట్టాను వీణని ఒక సుమారు తొమ్మిదేళ్ళు దగ్గర దగ్గర సాధకం చేయలేదు ఆ తర్వాత నుంచి మళ్ళీ సాధక మొదలెట్టాను సాధక మొదలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దాంట్లో సాధిస్తాను అసలు గురుగారు అలాగే మీ తండ్రి గారి సంగీత పాండిత్యం గురించి వివరిస్తారా మా నాన్నగారు అంటే తాతగారు ఏమో ఎక్కువ పాండిత్యం మా నాన్నగారు కూడా ఉండేది కానీ ఆయన ఆయుర్వేదం మీద ఎక్కువ దృష్టి పెట్టారు మా నాన్నగారు కానీ ఇంట్లో పాటతో చేస్తూ ఉండేవారు కాబట్టి వాతావరణం ఉండేది వీణ మాత్రం ఆ పిన్ని గారి దగ్గర నేర్చుకుని సాధకం ఎక్కువ చేసేవాడిని సాధకం ఎక్కువ చేయడంలో ప్రావీణ్యం వస్తుందమ్మా ఏ విద్య అయినా సరే ఏ చదివైనా సరే సాధకం లేకపోతే కష్టం సాధన చేయాలి అది అదేంటంటే ఒకటి బలవంతంగా చేయడమా ఇష్టంగా చేయడమా రెండు రకాలు అది ఇష్టపడి చేసినప్పుడు బాగా రాణిస్తుంది ప్రత్యేకించి మీ ఎడ్యుకేషన్ ఏంటి గురువుగారు నేను అకాడమిక్గా బీఎస్సీ చదివానమ్మా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ సర్దార్ పటేల్ కాలేజ్ అని ఉండేది అక్కడ నేను డిగ్రీ పంతొమ్మిది వందల ఆరులో పూర్తి చేశాను పూర్తి చేసిన తర్వాత ఈ సైంటిస్ట్ ట్రైనింగ్ కింద నా కెరియర్ని ప్రారంభించా సైంటిస్ట్ ట్రైనింగ్ కింద అక్కడ ఒక దగ్గర దగ్గర ఆరు నెలలు చేశాను ఆరు నెలలు చేసిన తర్వాత ఇక్కడ అది నాకు ఎందుకో కుదరలేదు సో తర్వాత ఆ ఉద్యోగం మానేసి నేను ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో కెమిస్ట్ కింద చేశాను క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీ కింద చేశాను అది ఒక మూడున్నర ఏళ్ళు చేసిన తర్వాత మానేశాను ఈ మానేయడానికి రెండు ఉద్యోగాలకి కారణం ఏంటంటే ఇక్కడిసట్టకేమో పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది అప్పుడు పటాన్ చేరులో ఉంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి రెండు గంటల కాలం అది జరగడంతో మళ్ళీ రాత్రి వసతికి ఎనిమిది పొద్దున్న ఆరు నుంచి ఆ రాత్రి ఎనిమిది వచ్చిన తర్వాత ఇక మాయించడానికి సమయం లేదు అందుకని తాతగారి విద్య వచ్చింది దీన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో అది మానేసి ఇక్కడ చేరాను ఇది కొంచెం వరకు టైమింగ్ వెసులుబాటు ఉన్నా కూడా ఇది కూడా నాకు అడ్డంకిగా అనిపించింది సాధకానికి సరే సాధించాలి మనం ఏదో చేసే తాతగారి విద్యను నిలబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఉద్యోగాలన్నీ మానేసా మానేసాను రిజైన్ చేసేస్తాను రిజైన్ చేసేసి నేను ఒక వీణా బోధన తర్వాత వీణా ప్రోగ్రామ్స్ వాయించడం అదే వృత్తి కింద పెట్టుకుని మొత్తం ఉద్యోగాలన్నీ వదిలేసాను అంటే నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు లాయర్స్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రొఫెషనల్స్గా ఉన్నారు వీణ బోధన చేస్తే తప్పేంటి అదొక పవిత్రమైన వృత్తి కింద నేను స్వీకరించి ఉద్యోగాలు మానేశాను ఉద్యోగం మానేసి ఒక ఆరేడేళ్ళు నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను ఆ ఫ్రీ లాన్సర్గా ఉన్నప్పుడు ఒకటి నేను ఇలా ఈ వృత్తిలో ఉండడానికి కారణం అందరు ప్రతి సంగీత విద్వాంసుడు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు అంటే సీతారాయణ బాగా వాయిస్తాడు బాగా చెప్తాడు అక్కడ నేర్చుకోండి వీణ అని చెప్పేసి ప్రతి విద్వాంసులు వాళ్ళు చేయబట్టే నేను ఒక స్థాయికి వచ్చాను ఆ తర్వాత ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారు పెట్టినప్పుడు ఆయనమో ప్రపంచం ఎరిగిన మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఆయన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా తీసుకొచ్చి ఆయన్ని యూనివర్సిటీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పెట్టారు ఆయన అప్పుడు నన్ను ఈ సీతారామయ్య నీకు మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు నా దగ్గరికి రా కలిసి పని చేస్తాను నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి వారు పిలవడంతో నేను అక్కడ విశ్వవిద్యాలయంలో డిగ్రీకి బిఏ వీణకి చెప్పడానికి నేను జారడం జరిగింది విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత మా గవర్నమెంట్లో లెక్చరర్స్ కావాలని పడదు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దానికి అప్పుడు నేను క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసి చేస్తే సెలెక్ట్ చేసి నన్ను అధ్యాపకుడిగా నియమించారు ఫస్ట్ పోస్టింగ్ కర్నూలులో ఇచ్చారు ఆ తర్వాత హైదరాబాద్లో లెక్చరర్గా పదహారేళ్ళు చేశారు గురుగారు ప్రత్యేకించి ఈ విభాగంలో మీరు ఎవరినైనా అయినా స్ఫూర్తిని పొందడం ఏమైనా జరిగిందా చెప్పాను కదా చిట్టిబాబు గారు మా రోజుల్లో చిట్టిబాబు గారు ఆ రోజుల్లో కచేరీ అంటే హాల్ ప్యాక్డ్ అనమాట ప్యాక్డ్ కాన్సర్ట్స్ ఆయన ఎప్పుడు అసలు మా చిన్నతలైతే ఆయన వీణ వింటుంటే డ్యాన్స్ చేయాలని అనిపించదు అంత స్ఫూర్తిదాయకంగా ఉండేది ఆయన వాయిద్యం అందుకని ఇంకా నాకలా చాలామంది పొందారు అమ్మ ఆయన స్ఫూర్తిగా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని సాధకం చేసిన వాడు పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నాకెందుకో ఆయన అనిపించి అలాగ అప్పటి నుంచి సాధకం చేయడం అని నేను గురుగారు అలాగే సైన్స్కి మ్యాథమెటిక్స్కి అలాగే సంగీతానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయంటారా ఉందమ్మా చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు సంగీతంలో మనకి సంగీతం రెండు రకాలు ఏంటంటే కల్పిత సంగీతం కల్పన సంగీతం రెండు రకాలు స్వరాలు జంట స్వరాలు బేసిక్స్ అన్నీ నేర్చుకుంటాం అలంకారాలని గీతాలన్నీ వర్ణాలన్నీ నేర్చుకుంటాం ఇవన్నీ అభ్యాస రచనలు అనమాట ఈ ప్రదర్శన రచనలు అంటే వర్ణాలు కృతులు పదాలు జావాళి అన్నమాచార్య కీర్తలు ఇవన్నీ ప్రదర్శన రచనల కిందకు వస్తాయి సో ఇవన్నీ కూడా ఓవరాల్గా కల్పిత సంగీతంలోకి వస్తాయి కల్పన సంగీతం అంటే కల్పన సంగీతం ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ మ్యూజిక్ భారతీయ సంగీతం యొక్క గొప్పతనం యాక్చువల్గా మనకి పూర్వం తీసుకుంటేనమ్మా మనది భారతీయ సంగీతం జయదేవుడు అష్టపదులు రచించిన టైంకి మన సంగీతం భారతీయ సంగీతం ఆ తర్వాత ఈ ముస్లిం దండయాత్రలు ఇది జరిగిన తర్వాత దక్షిణ భారత సంగీతం ఉత్తర భారతీయ సంగీతం రెండు విధాలుగా విభజింపబడింది అంటే కర్ణాటక సంగీతం అని హిందుస్థానీ సంగీతం రెండు విధాలుగా విభజింపబడింది అంత ముందు భారతీయ సంగీతమే సో మన భారతీయ సంగీతం కాటు హిందుస్థానీ హిందుస్థాని తీసుకున్న ఇటు కర్ణాటక సంగీతం తీసుకున్న ఏంటంటేనమ్మా మన దాంట్లో క్రియేషన్ ఎక్కువ ఉంటుంది సో అందుకే ఈరోజు కూడా ప్రపంచ సంగీత పటంలో భారతీయ సంగీత స్థానం అగ్రం తాడా విషయాన్ని తీసుకున్నా సార్ సో ఆ విధంగా ఈ ఇదంతా ఎందుకు మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే ఈ కల్పన సంగీతంలో మనకు ఐదు రకాలు ఉంటాయి రాగాలాపన అని తానం అని పల్లవి నెరవల్ స్వరకల్పన అని చెప్పేసి ఐదు విభాగాలు ఉన్నాయి ఈ మనోధర్మ సంగీతంలో ఈ మనోధర్మ సంగీతంలో ఈ ఐదు విభాగాల్లో ఆఖరిదేటి స్వరకల్పన స్వరకల్పన అనేది ప్రక్రియ ఏంటంటే మనం ఏదైనా ఒక కృతి కానీ కీర్తన కానీ పాడి దానికి స్వరాలు వేసి ఒక అందాన్ని పెంచి మనం అప్పటికప్పుడు క్రియేట్ చేసి వేసే స్వరకల్పనని మనం స్వరకల్పన అంటాం దానికి లెక్కలకి సంబంధం ఉంటుంది మ్యాథమెటిక్స్ అంతా మనకి అక్కడ వస్తుంది మనకి అది అది తర్వాత అది మ్యాథమెటిక్స్ లిక్ చేయారమ్మా ఇంకా సైన్స్ గురించి వస్తే కనుక ఫిజిక్స్కిను సంగీతానికి సంబంధం ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు మా వైబ్రేషన్స్ అన్నవుతున్నాయి ఒక వీణ తీగ మిడతాం తంబురా తీగ మిడతాం మిడితే అది తీగ కదులుతుంటుంది అంటే మినిట్కి ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయి దానికి ఎలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు మాకు వీణ ఉంటే కనుక మేము మేడం చేస్తాం దీన్ని అంటారు ఈ ఈ భాగాన్ని అంటారు సో ఇప్పుడు ఇలా చేసామనుకోమ్మా ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంది ఈ డిస్టెన్సు మన సాధన చేసేయని కొద్దీ మెట్టు అరుగుతుంది మెట్ అరిగితే డిస్టెన్స్ పెరుగుతుంది డిస్టెన్స్ పెరిగితే వైబ్రేషన్ మారుతుంది ఆ మారిన ముందర వైబ్రేషన్కి తర్వాత వైబ్రేషన్కి తేడా ఉంటుంది దాన్నే ఒక వైబ్రేషన్ తేడా వస్తే అపసరం ఉంటుంది సో ఆ విధంగా ఈ ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి మనకి ఇరవై రెండు శృతులు అనే కాన్సెప్ట్ థియరీలో ఒకటి ఉంటుంది ఆ దానికంతా ఫిజిక్స్కి సంబంధం ఉందమ్మా దీని చాలా రీసెర్చులు జరిగాయి ఫిజిక్స్ ఒక మీటర్ పెట్టి వైబ్రేషన్స్ ఎన్ని వస్తున్నాయి రీమిడితే వైబ్రేషన్స్ ఎన్ని గామిడితే వైబ్రేషన్స్ అన్ని పామిడితే వైబ్రేషన్స్ ఎన్ని వస్తున్నాయి ఇవన్నీటి మీద మనకి థియరీ మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా శృతి విభాగంలో సో ఆ విధంగా ఫిజిక్స్కి ఇటు మ్యాథమెటిక్స్కి సంగీతానికి సంబంధం ఉందమ్మా ఇంకోటి ఏదైనా ఇన్వాల్వ్మెంట్తో సాధన చేస్తే అన్నిటికీ కూడా పరాకాష్ట ఫలితం అలాగే మీరు చెప్తూ అంటే ఉదయం లేచి నేను సంగీత సాధన చేసేవాళ్ళు అన్నారు ప్రత్యేకించి మీరు కళ గంతలు కట్టుకొని ఏ రాగానైనా ఆలపించడంలో సిద్ధహస్తులు అలాగే తమ్మురలాగా వీణని నిలువ పట్టుకొని వా వీణ వాయించడంలో కూడా సు వీటి ప్రత్యేకత ఏంటి గురువుగారు సిద్ధాస్తులను నేను అన్నమా ఎందుకంటే నేను ఫస్ట్ బేసిక్గా నిరంతరం విద్యార్థిని నేను నిరంతరం విద్యార్థిని రోజు ఈరోజు సాధన చేస్తే ఏదో నేర్చుకుంటాను ఈరోజు ఒక అమ్మాయికి పాఠం చెప్తే ఎలాగ నేర్చుకుంటా ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటున్నారమ్మ ఒకళ్ళు ఫాస్ట్గా పికప్ చేస్తారు ఒకళ్ళు స్లోగా పికప్ చేస్తారు సో ఇప్పుడు స్లోగా పికప్ చేసే అమ్మాయికి ఎలా చెప్పాలి ఫాస్ట్గా పికప్ చేసే అమ్మాయికి ఎలా చెప్పాలని నేర్చుకుంటాం సో ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ సో నిరంతరం సాధన చేస్తుంటే కూడా ఇవాళ ఇట్లా వాయించేమే ఇంకోలా వాయిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు గా రీలో వాయించు సాలో వాయించలేదా ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటుంటే అనేక విషయాలు మనకి బోధపడుతూ ఉంటాయి కాబట్టి నేను నిరంతర విద్యార్థిని అప్పుడు సో ఇదేంటంటే ఆ చిన్నతనం నుంచి నేను అంటే మా చిన్నతనంలో ఎట్లా ఉండేది అంటేనమ్మా కచేరీ ఉంటుందంటే ఇప్పుడు జనరేటర్స్ వచ్చాయి కానీ అప్పుడు జనరేటర్స్ లేవు ఏదైనా మధ్యలో కరెంటు పోయిందంటే ఇంకా కరెంటు వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది నాకేంటంటే అది ఇష్టం ఉండేది కాదు ఒక మన ప్రత్యేకత ఒకటి ఉండాలి ముందరి నుంచి తపన ఉండేదమ్మా ఏ పని చేసినా మన ప్రత్యేకత ఒకటి ఉండాలి అని చెప్పేసి అటు కెమిస్ట్గా ఉన్నా ఇటు సైంటిస్ట్గా ఉన్నా చదువుకుంటున్నా కూడా మన ప్రత్యేకత ఒకటి ఉండాలి అని చెప్పేసి అలా నేను టాప్ స్కోరర్ని కాదు నైంటీ పర్సెంట్ స్టూడెంట్ని కాదు అంటే ఒక ఏదో కొత్త చేయాలని మాత్రం తపన మాత్రం బాగా ఉండేది నాకు సో ఆ తపన వాళ్ళు ఏదో చేయాలి అనే దృష్టిలో ఈ రెండు అంశాలు వచ్చాయి సో చిన్నప్పటి నుంచి లైట్లు ఆర్పేయడం వల్ల నాకు ఈ వీటి మెట్ల మీద కొంచెం అవగాహన బాగా వచ్చింది కమాండ్ అని చెప్పాను అవగాహన బాగా వచ్చింది అంటే ఏ స్వరం తర్వాత ఏ స్వరం ఇవన్నీ మనకి బ్రెయిన్లో ఫిక్స్ అవుతాయి అనమాట అంటే ఈ ఫ్రెట్ బోర్డు ఉంది కదా దీన్ని ఫ్రెట్ బోర్డు అంటారు ఈ మెట్లు అన్నీ కూడా నాకు ప్రతి ఆర్టిస్ట్ కూడా బ్రెయిన్లో ఫిక్స్ అవుతాయి సా తర్వాత రి తర్వాతగా ఇలా స్వరాలు వస్తాయని చెప్పేసి ఒకటి దాన్ని బట్టి మేము వాయించుకుంటే ఉంటాం అందుకని అలాగా అదొకటి రెండు నిలబెట్టి వాయించడం ఏందంటే పూర్వకాలం ఒక సాంప్రదాయం ఉండేదా మా అటు మెడ్రాస్లో ఇటు బెంగళూరులో ఇటు ఆంధ్రాలో కొంతమంది విద్వాంసులు పర్టికులర్గా మగవాళ్ళు వీణని నిలబెట్టి వాయించేవాళ్ళు వీణ వెంకట రమణదాసు ఆంధ్రాలో వాటి ఆయన షట్కాళ రమణదాసును కూడా అనేవారు అంత స్పీడ్ వాయించేవారు వీణలు ఆయన వీణ వెంకట రమణదాస్ గారు వాసా వెంకట్రావు గారు తర్వాత తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా వీణను నిలబెట్టి వాయించేవారు ఆ తర్వాత ఈ కళ్ళ కూడా ఎందుకో నాకు అనిపించింది చేద్దాం అంటే ఒక మెసేజ్ ఏంటంటే వీణ వాయించడానికి కాన్సన్ట్రేషను కళ్ళు కాదు అని ఒక మెసేజ్ దానికోసమని నేను ఒకసారి సరదాగా చేసిన ప్రక్రియ అది ఇప్పుడు అలవాటు కింద నాకు గురుగారు అలాగే ఇప్పుడు చూస్తే కనుక మీరు చదువుకున్న చదువుకి మీరు ఎంచుకున్న కళకి రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు అంటే దే దేనికి బ్యాలెన్స్ అంటే చెప్తున్నా కదమ్మా ఒక విధంగా బ్యాలెన్స్ అంటే చదువుకుంటూ వీణించినప్పుడు మనకు ఒక టైం మేనేజ్మెంట్లో ఏం చెప్తారంటే ఒక గంట సమయం కావాలంటే ఒక గంట ముందరలేమంటారు ఒక గంట సమయం కావాలంటే సో మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ నా అంతగా నాకు వచ్చిందో నా టైం షెడ్యూల్ నేను చేసుకుంటా రాత్రి ఒక ఎక్కువసేపు గంట సేపు చదువుకుంటాను లేకపోతే మధ్యాహ్నం టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ అటు ఇటు తిరగకుండా ఊరు పని పాట లేకుండా తిరగకుండా చదువు ఆ టైం సమయ చదువుకు వినియోగించుకుని పొద్దున్న సాయంత్రం నాకు ఎప్పుడు వాయించుకోవాలనిపిస్తే ముఖ్యంగా తెల్లారు కట్టే వాయించేవాడిని ఫస్ట్ ప్రిఫరెన్స్ తెల్లారట్టే తర్వాత ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు వాయించేవాడిని ఎప్పుడైతే వృత్తిలోకి వచ్చినా వృత్తిలోకి వచ్చిన తర్వాత మార్నింగ్ అంత ఖాళీ ఉండేది కదా మనంటే నేను ఆరు గంటలకే సంగీతం చెప్పడానికి కూర్చునేవాడిని సో అందుకని పొద్దున సాధకం ఒక గంట తక్కువైపోయింది నాకు అందుకని మధ్యాహ్నం మళ్ళీ పదకొండు తర్వాత చేసుకునేవాడిని మధ్యాహ్నం పదకొండు నుంచి మూడు మధ్య ఒక రెండు గంటలు సాధకం చేసుకునేవాడిని అట్లా నేను టైం అడ్జస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ లెక్చరర్గా పనిచేసినప్పుడు నాకు పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు వృత్తి ప్రవృత్తి ఒకటే అందుకని కాలేజీలో కూడా ఎవరైనా ఖాళీ సమయాల్లో సాధకం చేసుకోవడం పక్క కూలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళతో సంగీత చర్చ అలా చేసుకోవడం ఒక విధంగా దోహదపడింది ఆ ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు నెల్లూరు వెళ్ళిపోయాను నెల్లూరులో కొన్నాళ్ళు చేశాను తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ భక్తరామదాస్ సంగీత నృత్య కళాశాల వెస్ట్ మారేడపల్లిలో ఉంది దాంట్లో ప్రిన్సిపాల్గా చేశాను ఒక మూడున్నర ఏళ్ళు ఆ తర్వాత వరంగల్లో ఒక రెండున్నర సంవత్సరాలు అక్కడ ప్రిన్సిపాల్గా చేశాను కంచి కామకోటి పీఠంతో మీకున్న అనుబంధం ఎలాంటిది గారు అదే అప్పటి నుంచి నాకు డెబ్బై తొమ్మిది నుంచి అప్పటి నుంచి మొదలైంది అప్పటి నుంచి ఏంటంటే రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్లేదో ఇదిలా కాకుండా నేను నిరంతరం మనసులో ఎప్పుడు జానించుకుంటూ ఉండేవాడిని దానికి ప్రతిఫలం ఏమనుకుంటా ఈ ఆ స్థానిక విధ్వంసులుగా గౌరవంన్నాడు అప్పటి నుంచి ఒక రెండు సార్లు మధ్య వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది అక్కడ మధ్యలో వెళ్ళి వాళ్ళు శ్యామశాస ఉత్సవాలు అవి చేస్తూ ఉంటాయి చేసినప్పుడు ఇక్కడ వెళ్ళి వాయించడం అది జరిగింది ఓకే గురుగారు అలాగే మీరు పొందిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి మా హిందూ ధర్మ ప్రేక్షకులకు వివరిస్తాను అంటే అవార్డ్స్ రివార్డ్స్ గురించి నేను వెనకాల పడలేదమ్మా కానీ వచ్చిన ఎక్కువ లేవు నాకు ఒకటేంటంటే జరిగింది శివానందమూర్తి గారు గురుగారి ఆశీర్వచనంతో ఒక వీణా ప్రవీణ బిరుదు ఒకటి వచ్చింది అలాగే నెల్లూరులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు వీణా భార్గవ అని ఒక బిరుదునిచ్చారు వీణావాదన చిత్రాన్ని బెంగళూరులో వాళ్ళు ఒక శ్రీరామ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని వాళ్ళు ఇచ్చారు ఒక బిరుదు వాళ్ళు ఇచ్చారు తర్వాత రెండు వేల ఏడు సంవత్సరంలో ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు ఉగాది పురస్కారం ఇచ్చారు వాళ్ళు ఇచ్చారండి తర్వాత రీసెంట్గా వరంగల్లో సంస్కృతి అకాడమీని వాళ్ళు వీణా కౌస్తుభాను ఒక బిరుదునిచ్చారమ్మా తర్వాత ఇక్కడ ధన్వంత్రి ఇంటర్నేషనల్ అని చెప్పేసి దా వాళ్ళ సంస్థ వాళ్ళు కూడా ఉగాది పురస్కారం ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు సెప్టెంబర్ ఫిఫ్త్న బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు వచ్చిన అవార్డులు రివార్డులలో ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో నిర్వహించారు అన్నమాట అప్పుడు నిర్వహించినప్పుడు కూడా ఒక ఐదుగురు వైడుకుల్ని సన్మానించడం జరిగింది దాంట్లో నన్ను కూడా చేర్చి నాకు కూడా ఒక సన్మానం ప్రపంచ తెలుగు మహాస మహాసభల సందర్భంగా చేశారు అది కూడా నేను మర్చిపోలేని సన్మానాల్లో ఒకటమ్మా గురుగారు అలాగే మోడర్న్ క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి మీరు ఎటువంటి ప్రతిపాదనలు చేశారు భారతీయ సంగీతం వింటే మనసు కదులుతుంది పాశ్చాత్య సంగీతం వింటే శరీరం కదులుతుంది ఏదైనా వెస్టర్న్ మ్యూజిక్ అంటే బీటింగ్ వేస్తే ఇలా ఇలా ఊగుతాం మనం అది మనకి మన భారతీయ సంగీతం అనుకోండి ఓల్డ్ సినిమా సాంగ్స్ తీసుకున్న మనసు కదిలిస్తుంది అదే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం అదే ఇచ్చుకునే నిర్వచనం అది నాకు స్ఫూర్తినిచ్చిన చిట్టిబాబు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు వీణా ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ వేదాస్ యాజ్ మోడర్న్ యాజ్ టుమారో అని చెప్పేసి ఆయన దాని మీద వెస్ట్రన్ మ్యూజిక్ కూడా వాయించేవాళ్ళు అని మళ్ళీ యాజ్ ఓల్డ్ యాజ్ వేదాస్ వేదం వాయించారు కచేరీ చివరిలో వేదం వాయించి ముగించేవాళ్ళు అనమాట గురుగారు చివరిగా చెప్పండి అంటే సాధకులకు విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే సాధకానికి షార్ట్ కట్ లేదమ్మా షార్ట్ కట్లు ఏమీ లేదు రెండు గంటలు సాధకం చేయాలంటే రెండు గంటలు సాధకం చేయాల్సింది సాధన చేసిన కొద్దీ మనకి లోతులు తెలుస్తాయి లోతులు తెలిస్తే సులువైన మార్గాలు తెలుస్తాయి ఇప్పుడు ఈ ఒక ఒక వర్ణం వాయించాను అనుకో ఒక వంద సార్లు వాయించిన తర్వాత దాన్ని ఎలా వాయిస్తే ఈజీగా వస్తుందా అని చెప్పేసి అదో అవన్నీ తెలుస్తాయి అప్పుడు ఏ విద్వాంసులు తీసుకున్నా ఎవ సాధకం లేకుండా ఎవరు ఇది లేరమ్మా ఉన్న విద్వాంసులు అందరూ కూడా ఎవరికి తోచిన సంగీత సేవ వాళ్ళందరూ చేస్తున్నారు అందరు కూడా దోహదపడుతున్నారు గురుగారు ఈ వీణాగానానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో మంది విద్వాంసులు బాగా అంటే ఎంకరేజ్ చేశారని చెప్పారు కదా వాటిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మంచిదమ్మా ఏంటంటే ఫస్ట్ నేను మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా అంటే నా తల్లిదండ్రులు జర్మన్ ఇచ్చారు తర్వాత మా నాకే వీణ నేర్పిన మా పిన్ని గారు దుడ్డు వెంకట శేషమ్మ గారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేను అలాగే ఫీల్డ్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు మంచాల జగన్నాథరావు గారిని ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్లో ప్రొడ్యూసర్గా పనిచేస్తారమ్మ తర్వాత ఆకిళ్ళ మల్లికార్జున శర్మ గారిని ఆయన కూడా మ్యూజిక్ ప్రఖ్యాత విద్వాంసులు తర్వాత మా ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు గారు వీళ్ళు ముగ్గురు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను అంటే నాకు ఇరవై ఒకటే ఒకటే నా తండ్రి పోయారు జస్ట్ ట్వంటీ వన్ ఉన్నప్పుడు సో అప్పటి నుంచి అసలు నా గురించి పట్టించుకుని అసలు ఎలా ఉన్నావు ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అటు సంగీత పరంగా ఇది అన్ని అన్ని విధాలా కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు తర్వాత వీణని నేర్పిన మా పిన్ని గారు తర్వాత ఇంకా నా వాళ్ళందరూ కూడా ఏంటంటే మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్సే మా ఫ్యామిలీ మొత్తం ఉన్న వాళ్ళందరం కూడా మా అన్నదములు కానీ అక్కచెళ్ళు కానీ అందరూ ఈ ఫీల్డ్లో సెటిల్ అయి ఉన్న వాళ్ళే వాళ్ళ ముగ్గురు మాత్రం నన్ను ఏంటంటే నేను సెటిల్ అయ్యే వరకు కూడా పట్టించుకున్నారు వదిలేకుండా ఏం చేస్తున్నావు అసలు ఎలా గడుపుతున్నావు ఎలా చేసుకో అలా చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం చేశారమ్మా తర్వాత నా కుటుంబ సపోర్ట్ ఎప్పుడు చాలా ఉంది ఇటు మా మామగారి తరఫున మా ఆవిడ శ్రీమతి కానీ తర్వాత మా అన్నదమ్ములు ఆ అందరూ కూడా బాగా కలిసికట్టుగా ఉండి అందరూ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే గురుగారు ఈరోజు కళాశిఖరం కార్యక్రమంలో భాగంగా మీతో మాట్లాడడం అలాగే సంగీతానికి సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు మాతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది గురుగారు అలాగే మీరు ఇంకా ఎంతో మంది విద్యార్థులను ఇలాగే తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్కారం నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన మన హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం